ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రుతి స్మృతి పురాణానామాలయం భగవత్పాద శంకరం లోక శంకరం యస్య విశ్వసితం వేద యోనో దేవోఖిలం జగత్ బ్రహ్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం నిత్యానుభవ రూపస్య ేవానుభవ పృథక్ వ్రతం కృత్యం ప్రాపణీయం ప్రాప్త నిత్యేవ నిత్యశః నిశ్చయః. అయితే నా శ్లోకం అథవా కృతకృత్యేపి లోకానుగ్రహకామ్యయా శాస్త్రీయేనైవ మార్గేణ వర్తేయం కామమక్షతిః. జ్ఞాని తన అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. ఆత్మజ్ఞాని తన అనుభవాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. మనం విస్తారంగా చూశాము. సో ఈ మనస్సులో వచ్చే సుఖ దుఃఖములతో నాకు నాకు సంబంధము లేదు, మనస్సుకి విక్షేపం ఉన్నా సమాధి ఉన్నప్పటికీ కూడా నాకేమీ తేడా పడదు, తర్వాత నేను మనుష్యుడను ఇత్యాది వ్యవహారము ఇదంతా కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఆ జ్ఞానం ఏమంటున్నాడంటే నా స్వరూపము అనుభవము అని అంటాడు. ఇది కూడా నేను విస్తారంగా చెప్పినట్టే గుర్తు. అనుభవము సాధారణంగా మనుష్యులు బాహ్య దృష్టిని కలిగి ఉంటారు, దశముఖులుగా ఉంటారు. దశముఖత్వం అంటే ఏమిటి? కళ్ళతో ఇంద్రియములతో గ్రహించి దాని ఎందు మనస్సుతో పట్టుకునే దానిపై శ్రద్ధను కలిగి ఉంటారు, అదే దశముఖత్వము అంటే. మీకు ఏదేదైతే ఇంద్రియములకు గోచరమవుతూ ఉంటుందో అదంతా బహిషి, అలాగే మనస్సుకి గోచరమయ్యేది అది కూడా బహిషి. ఆ బాహ్యము నుండి తగులుకొని ఉంటారు. బాహ్యము నుండి తగులుకొనుట అంటే అర్థకామ పరాయణులుగా ఉంటారు. బాహ్యంలో ఏముంటుందండి? భోగాలు ఉంటాయి. ఆ భోగాల్ని సంపాదించడానికి సంపద అనేది అవసరం, అవి రెండూ ఉంటాయి. ఇది కాక ధర్మము అనేది ఒకటి పెట్టుకుని, ఆ ధర్మం అంటే ఈశ్వరుని ఆరాధించే పద్ధతి. మతము ఉంటుంది, మతము ధర్మానికి మతం అని అర్థం చెప్పండి. ఆ సందర్భంలో అది కూడా బహిర్ముఖ రూపంగానే ఉంటుంది. మన వాళ్ళు ప్రాక్టీస్ చేసే మతము అది అంతర్ముఖుడిగా ఉండదు. అంతర్ముఖుడైతే తప్పన్నట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు అబ్రహామిక్ ఫైట్స్ లో అంతర్ముఖత్వాన్ని అంగీకరించరు వాళ్ళు. గాడ్ ఇన్ ది హెవెన్ తప్ప నా లోపల గాడ్ ఉంది, దే డోంట్ యాక్సెప్ట్ ఇట్. గాడ్ ఇన్ ది హెవెన్ వాళ్ళ లెక్క ఇది. అంచేతనే వేదంలో చెప్పిన హెవెన్ కిను అబ్రహామిక్ ఫైట్స్ లో చెప్పే హెవెన్ ప్యారడైజ్ వాటికి సంబంధం ఉండదు. వేదంలో చెప్పిన హెవెన్ లో గాడ్ ఉండడు. ఈ డెవిల్ గాడ్స్ ఉంటారు, ఇంద్రావరుణ అగ్ని ఇత్యాదులు ఉంటారు. వెరాజ్ అబ్రహామిక్ ఫైట్స్ లో చెప్పే హెవెన్ ఆర్ ప్యారడైజ్, అక్కడ గాడ్ ఉంటాడు. అంటే మన పురాణాల్లో చెప్పిన వైకుంఠంలాగా ఉంటుంది ఆ హెవెన్. కాబట్టి దేవుడు అక్కడ ఉంటాడు, కాబట్టి బహిర్ ఉంటాడు దేవుడు. ఇప్పుడు తుకారాము మోక్షం భూమి ఎలా పొందాడు? అక్కడికి వెళ్ళి మోక్షాన్ని పొందాడు. సో విశాఖపట్నంలో ఒక ప్రవచనం చెప్పి ఆయన ఉండేవారు, రామాయణం ప్రవచనం చేసేవారు, చాలా గొప్పగా ప్రవచనం చేసేవారు. ఆయన శిష్యుడు ఒక ఆయన నాతో చెప్పాడు, ఆయన దేహత్యాగం చేశారు. ఆయన శిష్యుడు ఏం చెప్పాడంటే, ఆయన విశాఖపట్నంలో సాయంకాలం 6 ప్రవచనం చెప్పేప్పుడు చెప్పేవారు, ఆయన జీవించున్నప్పుడు. మరణించిన తర్వాత కూడా వైకుంఠంలో సరిగ్గా అదే టైంకి ఆయన ఇప్పుడు ప్రవచనం చెప్తూ ఉంటారు అని వారు శిష్యులు గట్టిగా విశ్వసిస్తారు అని చెప్పాడు. అతను కూడా అలా విశ్వసించే వాళ్ళలో ఒకడు. అంటే నాకు డౌట్ వచ్చింది, మరి టైం డిఫరెన్స్ ఉండగా ఇక్కడ 6 అంటే వైకుంఠంలో కూడా 6 అయినా? ఇది నా సంస్కారం అలా ఉంది. నేను అమెరికా వెళ్ళి వచ్చి ఈ టైం డిఫరెన్స్ దీంతో కుస్తీ పడుతూ ఉంటాను. నేను
దాంతో నాకు అలా అనిపించింది. కాబట్టి సో అక్కడ ఉంటుంది, అక్కడ దేవుడు అక్కడ ఉంటాడు, అక్కడికి వెళ్ళి ఆ దేవుడి సన్నిధిలో మనం నివాసం చేస్తాం. కాశీ వెళ్ళి నివాసం ఎందుకు చేస్తాను? కాశీ వెళ్ళి అక్కడ చిన్న రూమ్ లో ఉంది అద్దెకి ఇవ్వడము, లేకపోతే కొనుక్కునేదానికి అమ్మడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ పీపుల్. మన వాళ్ళు వెళ్ళి కొనుక్కుని అక్కడ ఉంటారు. ఎందుకని? అక్కడ దేవుడు ఉంటాడు, కాశీలో దేవుడు ఉంటాడు, మనం దేవుడు ఉన్న దగ్గరలో మనం ఉంటాం. బాబా గారు పుట్టపర్తిలో ఉన్నప్పుడు అందరూ తమ ఇల్లు వాకిల్లో అమ్ముకుని వెళ్ళి పుట్టపర్తిలో వెళ్ళి కొనుక్కుని అక్కడ ఉన్నారు కదా. ఎందుకని? భగవాన్ ఉన్న చోట మనం ఉండాలి. అంటే వైకుంఠ దృష్టికి అది ప్రతీక. వైకుంఠంలో దేవుడు ఉంటాడు అనే భావనకు దాని భూమండలమే దాని ప్రతీక. సో మతంలో కూడా మనిషి బహిర్ముఖుడిగానే ఉంటాడు. ఈ బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖత్వం వైపుకు తీసుకువెళ్లేది వేదాంతము. ఈ బహిర్ముఖుడిగా ఉన్నంత వరకు తన స్వరూపమును మనిషి తెలుసుకోలేకపోతాడు. ఎంతసేపు ఇంద్రియములు మనస్సు దేనిని చూపిస్తూ ఉంటాయో దానిలో తగులుకొని ఉంటాడు. ఆ శ్లోకంలో, ఆ గడిచిన శ్లోకంలో చెప్పిన అంశం ఏమంటే, నీ స్వరూపము ఇంద్రియములు మనస్సులకు గోచరమయ్యేది ఏది కాదు, ఇంద్రియములు మనస్సు సమాహారము కూడా కాదు, వాటి మూలమునందు ఉండే చైతన్యము నీ స్వరూపము. అనుభవ, అను అంటే పశ్చాత్, పీచే, వెనుక. ఇంద్రియములు మనస్సు వాటి వెనుక భవ ఉండేటువంటి ఏ చైతన్యము ఎరుక గలదో అది నా స్వరూపము. ఆ ఎరుకయే నా స్వరూపము, నేను అనుభవ స్వరూపుడను అని ఆ విధంగా ఆ జ్ఞాని తెలుసుకుంటాడు. ఇది గడచిన క్లాసులో చెప్పుకున్నాము. నేను అనుభవ స్వరూపుడను. ఎప్పుడైతే మీరు అనుభవ స్వరూపులు అవుతారో మీకు కృతము కృత్యము ఉండవు. గీతలో మాట ఉన్నది, నేహకస్య కృతే నార్థః నా కృతే నేహ కశ్చన. ఇప్పుడు ఈ కర్మ చేసే సందర్భంలో వాతావరణం ఎలా ఉంటుందంటే, చేయబడిన కర్మ, ఇప్పటి వరకు మనం ఆ కర్మల్ని చేసేస్తున్నాము అంటే అది మన పాకెట్ లోకి వచ్చేసేవారు. అప్పటికే ఇంకా చేయాల్సినవి, ఇంకా చేయాల్సిన వాటిని అకృతము అంటారు. చేసేసిన వాటిని ఏమంటారు? కృతము. ఇంకా చేయాల్సిన వాటిని అకృతము, లేదా చేసేసిన వాటిని కృతము, ఇంకా చేయాల్సిన వాటిని కృత్యము అని కూడా అంటారు. చేయదగ్గది ఈ కర్మ చేసిన వాళ్ళు అలా ఉంటారు. అయితే మనం ఈ కర్మల్ని చేసేసినాము కానీ ఇంకా ఈ కర్మల్ని చేయలేదు, వాటిని చేసుకోవాలి అని ఉంటారు. ఈ తీర్థయాత్ర వాళ్ళు ఎలా ఉంటారు? మేము ఈ తీర్థాలను చూసేసాము, ఇంకా ఈ తీర్థాలను చూడడం తర్వాయి అని ఉంటారు. మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ పుష్కరాలు వచ్చినప్పుడు అక్కడ కాకినాడ దగ్గర కోటిపల్లి రేవు దగ్గర మొదలు పెట్టి అటు నరసాపురం అంతర్వేది రేవు వరకు ఏడు రేవులు ఎన్నో ఉన్నాయి. గోదావరి ఏడు పాయలు అయింది కదండి, ఈ ఏడు పాయల ఎందు స్నానం చేయాలి అని మొదలు పెట్టి అలా చేసుకుంటూ పోయాడు ఆయన. 12 రోజులు పుష్కరాలు అంటే అంతే కదా, 12 రోజులే కదా, 12 రోజులు ఏదో లోపల ఆ 7 పాయలలోనూ స్నానం పూర్తి చేస్తే ఎందుకు ఒక టార్గెట్ పెట్టి ఆయన కారు ఒకటి ప్రమాణించి ఓ రోజు ఇక్కడ ఓ రోజు అక్కడ అలా చేసుకుంటూ వచ్చాను. నన్ను అడిగే నువ్వేం చేస్తున్నావు? గోదావరి 7 కాడానికి ముందుకు వెళ్ళిపోయి నేను అక్కడ స్నానం చేస్తాను అని చెప్పాను. అంటే గోదావరి 7 ఎప్పుడవుతుందంటే రాజమండ్రికి పైన అవుతుంది, ఆ పైకి ఇంకా వెళ్ళిపోతే పోలవరము దేవీపట్నము అని ఉంది, అక్కడికి వెళ్ళిపోతే అక్కడ గోదావరి ఒక్కటే ఉంటుంది, 7 తర్వాత 7 అవుతుంది. ఆ డెల్టాలోకి వచ్చాక 7. కాబట్టి ఆ ఒక్కటే ఉన్న గోదావరి, దాన్ని అఖండ గోదావరి అని పేరు పెట్టారు కూడా. నేను అక్కడికి పోయి స్నానం చేశాను.
అంటే నేను ఏదించాను స్నానం చేసినట్టు అయిపోయింది కదా. కాబట్టి ఈ విధంగా ఆయన నాతో ఏమన్నాడంటే మూడు చేసేసాను ఇంకా నాలుగు చేయడం తర్వాత అన్నాడు. దాన్నే కృతము అకృతము అర్థమైంది కదా. తీర్థయాత్రలో మనం ఈ తీర్థాలు చూసేసాం ఇంకా చూడలేదు. నోములు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఈ నోములు చేసేసాం ఇంకా ఈ నోములు చెయ్యలేదు మటం చేసుకోవాలి. వ్రతములు అలాంటివే. తర్వాత ఇంకా వైదిక కర్మలు అయితే చెప్పనక్కర్లేదు, ఈ కర్మలు చేసాం ఇంకా ఈ కర్మలు చేయటం తరువాయి అలా ఉంటుంది. కృతము కృత్యము లేక కృతము అకృతము. ఈ జ్ఞానికి కృతముతో గాని అకృతముతో గాని పని లేదు అంటే అర్థం ఏదో తెలుసిన, చేయబడిన కర్మ వల్ల లభించే ఫలం ఏది కలదో దాని వల్ల ఆయనకి తృష్ణ లేదు. ఇంకా చేయదగిన కర్మలు మిగిలి ఉన్నాయి, వాటి వల్ల లభించాల్సిన ఫలమునందు కూడా తృష్ణ లేదు. అలా ఎందుకని అంటే ప్రాప్తము ప్రాపణీయము అనేది ఆయనకు లేవు. అటువంటి వాడు జ్ఞాని. అంటే నేను ఈ విషయాన్ని ఏకశ్లోకి అనే పుస్తకంలో ప్రార్థనా షట్పదితో పాటు కలిసి ఉంది ఏకశ్లోకి అని, దాని వివరణ చేసేప్పుడు ఈ విషయాన్ని కొంత విస్తారంగా నేను ప్రతిపాదన చేసి చెప్పానేమో అని నాకు అనిపించింది. నాకు అనిపించిన భావాన్ని మీకు చెప్తున్నాను. మీరు మనుషులు చూడండి, ఏ మనిషి అయినా ఇంట్లో ఇండియన్నో అమెరికన్నో అలాగే తేడాలు ఆ తేడాలు అక్కర్లేదు, లేదా ఈ కులం వాడు ఆ కులం వాడు అనే తేడాలు కూడా లేవు, లేదా పురుషుడు స్త్రీ అనే భేదం కూడా లేదు. అంటే వితౌట్ ఎనీ రెస్పెక్ట్ టు క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలీజియన్ అండ్ జెండర్, మనిషి మానవ మాతృ మీరు పరిశీలించినట్లయితే ఏదో ఒక దానికి అన్వేషిస్తూ కనపడతాడు, ఏదో ఒక దాన్ని వెతుక్కుంటూ కనపడతాడు. ప్రతివాడు బిజీగా ఉంటాడు, రిటైర్ అయిపోయిన వాడు కూడా బిజీగా ఉంటాడు, ఏదో ఒక అన్వేషణలో ఉంటాడు. ఇంకా కర్మ అయితే చెప్పలేక్కర్లేదు, కర్మలను చేసి ఫలములను అన్వేషిస్తూ ఉంటాడు. ఉపాసకుడైతే ఏదో మంత్రోపాసన ఇది అది చేసి ఫలములను వాడు అన్వేషిస్తూ ఉంటాడు. లౌకికులైతే ధనమును సంపాదించి ఏదో భోగములను వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు. ఏదో ఒక అన్వేషణలో ఉంటారు, ఏదో ఒక అన్వేషణ. అమెరికాలో ఏం చేస్తారో తెలుసునండి, రిటైర్ అయిపోయిన తర్వాత హౌస్ ఆర్ వీల్స్ అని ఒకటి ఉంటుంది. కొద్ది స్వామి ఎప్పుడు వాళ్ళకి ఆయన చెప్తే విని నేను తెలుసుకున్నాను. హౌస్ ఆర్ వీల్స్ అని అంటే చక్రములపై ఇల్లు దాని పేరది. అలాంటిది ఒకటి కొనుక్కుంటారు, కొనుక్కుని దాంట్లో దాని నిండా పెట్రోల్ పోసుకుని చవక పెట్రోల్ ఆ రోజుల్లో లోపలి అక్కడి నుంచి రోటింగ్ ప్లేసెస్ అది నడుపుకుంటూ పోతూ ఉంటారు. వీటిని ఒక చోట స్పార్క్ చేసుకుని అక్కడ ఫెసిలిటీస్ అన్ని ఉన్న స్థానం ఒకటి ఉంటుంది, దానికి రోజుకి దాన్ని అద్దె కట్టి అక్కడ పార్క్ చేసుకోవటం, ఆ దాంట్లో ఉండటం, సమీపంలో ఉన్నటువంటి టౌన్ కు వెళ్లి లెక్సాలజీ కొని తెచ్చుకోవటం, దాంట్లో కిచెన్ కూడా ఉంటుంది, దాంట్లో వండుకుని అక్కడ భోజనం చేయడం విశ్రమించటం, ఆ చుట్టుపక్కల అవన్నీ చూడడం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్తూ ఉండటం, ఇలా చేస్తారు రిటైర్ అయిన తర్వాత 6 మాసాలు అని పూజ స్వామీజీ చెప్పేవారు. అంటే ఏదో చూడాలి, ఏదో చెయ్యాలి. మనం చూడదగ్గది, మనం పొందదగ్గది, మనం చెయ్యదగ్గది అంతా కూడా ఎక్కడ ఉంటుంది, బయట ఉంటుంది అనే బహిర్ముఖ దృష్టిలో ఉంటారు. ప్రతివాడు అన్వేషిస్తూనే ఉంటారు. చూస్తే మీరు బిజినెస్ మ్యాన్ చూశారనుకోండి, చాలా బిజీగా ఉంటాడు, దాని పేరే బిజినెస్. అంటే బిజీగా ఉండడం దాని లక్షణం, బిజీ నుంచి వచ్చింది బిజీనెస్. ఏదో బిజీగా ఉంటాడు. ఇంకా కర్మని చూస్తే మరింత బిజీగా ఉంటాడు, ఏదో కర్మ చేసే హడావిల్లో ఉంటాడు, ఏదో కర్మ చేస్తూ ఉండాలి, ఏదో అన్వేషిస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు ఏదో అన్వేషిస్తూ ఉంటారు, బయట అన్వేషిస్తూ ఉంటారు. ఇది మానవుల యొక్క స్వభావం. అక్కడ వేదాంతం ప్రవేశిస్తుంది. ప్రవేశించి చూడు, మీ అన్వేషణ ఎప్పటికీ పూర్తి అవ్వదు, చచ్చిపోయినప్పుడు పూర్తి అవుతుందేమో అన్వేషణ అవ్వదు, కొన్ని చచ్చిన తర్వాతైనా అన్వేషణ పూర్తయినట్లయినా అవ్వదు, మళ్ళీ జన్మ ఎత్తి మళ్ళీ అన్వేషణ కొనసాగుతుంది.
మరి ఈ అన్వేషణ అనేది ఎప్పటికైనా పూర్తి అవుతుందా? హనుమంతుడికి సీత కనపడుతుందా? హనుమంతుడి సీత సుందరకాండకి సుందర అని పేరు ఎందుకు వచ్చింది? ఆయన అన్వేషణ పూర్తయింది, సఫలమైనది, అన్వేషణ పూర్తయింది. ఇంకా మిగతా డీటెయిల్స్ తర్వాత వస్తాయి. తర్వాత రాముడు ఏదో సేతు కట్టాడు, యుద్ధం చేశాడు, రావణాసురుడిని సంహరించాడు, అవన్నీ తర్వాత వస్తాయి. హనుమంతుడికి సంబంధించినంత మటుకి ఆయన అన్వేషణ పూర్తయింది. ఎందుకంటే సీతాదేవిని కనుగొనవలేను, కనుగొన్నాడు. అయితే ఆయన కృతార్థుడైపోయినాడు. ఆ విధంగా సింబాలిక్ గా ఆ విధంగా మనకి జీవితంలో ఎప్పటికైనా అన్వేషణ అనేది పూర్తి అవుతుందా అసలు? అంటే చూడండి, మీరు బహిర్ముఖులుగా ఉన్నంత వరకు పూర్తవ్వదు, పూర్తయ్యే ఛాన్సే లేదు. కానీ మీరు మీ అనుభవ స్వరూపమును తెలుసుకుని ఆత్మనిష్ఠులుగా ఉన్నట్లయితే ఇంకా అన్వేషణ ఏమీ లేదు. ప్రాప్తం ప్రాపణీయం రెండు కూడా అయిపోయినాయి. పొందదగ్గది లేదు, పొందిని దాని ఎడల తృష్ణ లేదు, ఇంకా పొందవలసిన దాని ఎడల తృష్ణ ఆకాంక్ష లేదు. ఇట్ ఈస్ నో ఎక్స్పెక్టెన్సీ. అంటే అర్థమేంటండి, ఆ ఫ్రీడమ్ ని మీరు ఆలోచించండి. యు డోంట్ సీక్ ఎనీథింగ్. ఈ ప్రపంచం నుంచి మీకేం కావాలి ఏమక్కర్లేదు. ఈ బంధువులు భార్య భర్త కొడుకు కోడలు వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళ నుంచి మీకేం కావాలి ఏమీ అక్కర్లేదు. వాళ్ళ నుంచి ఏదైనా కావాలని మనం అనుకుంటే భంగపాటు చెందాల్సి ఉంటుంది, హతాశులము అవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్లెస్ చైల్డ్ అంటాడు కింగ్ లియర్. ద థ్యాంక్లెస్ చైల్డ్ అని అంటాడు కింగ్ లియర్ పాపం. సో ఆ రకంగా వాళ్ళ నుండి మనం ఏదైనా అపేక్షిస్తే అది మన ముఖాన్ని కొట్టినట్టు ఉంటుంది. ఏమీ అపేక్షించకుండా ఉన్నారనుకోండి, మీరు శాంతంగా ఉంటారు. కాబట్టి స్వజనము అనే వారి నుండి ఏమీ అపేక్షించేది లేదు. దేహము నుండి, మనస్సు ఇంద్రియముల నుండి, మనస్సు నుండి ఏది అపేక్షించేది లేదు. దేవుడి నుండి ఏది అపేక్షించేది లేదు. అది జ్ఞాన యొక్క స్వరూపం. ఆయనకి ప్రాప్తము ప్రాపణీయము ఉండవు, కృత్యము కృతము ఉండవు, పొందదగ్గది ఏది ఉండదు. ఎందుకో తెలుసునండి, ఆయనకు తన ఎందు ఒక పూర్ణత్వము అనుభవానికి వస్తూ ఉంటుంది. కాబట్టి పూర్ణత్వం ఏ రూపంగా ఉంటుంది? పాజిటివ్ గా చెప్పడం కష్టం, దాన్ని నెగిటివ్ గా చెప్పాలి. అంటే ఇది ఫలానాది మనం పొందాలి అనే పరిస్థితి ఉండనే అసలు ఆలోచన కూడా జ్ఞానికి రాదు. ఇంకేతనే జ్ఞాని ఒక ఫ్రీడమ్ లో ఉంటాడు. ఇప్పుడు ఈ జ్ఞాని ఎవరంటారు? మీరే. మీరు ఉండొచ్చు ఆ ఫ్రీడమ్ లో, మీరు ఉండాలనుకుంటే ఆ ఫ్రీడమ్ లో మీరు ఉండొచ్చు. అది చర్చ ఇక్కడ ప్రసక్తి. దీనికి నేను ఒక దృష్టాంతం, ఒక చిన్న కథ చెప్తా. అంటే ఆ పూర్ణత్వం ఎలా ఉంటుంది అన్నదానికి కథ. ఈ కథ చెప్పాను ఈ మధ్యన అమెరికా వెళ్ళినప్పుడు చెప్పాను ఈ కథ. వాళ్ళందరూ మహామురిసిపోయారు ఆ కథ విని. నాకెవరో ఫోన్ చేసి అవి కథ చాలా బాగా చెప్పారు, ఎంతండి 2 నిమిషాల కథ ఉంది అది, దానికి అందరూ మురిసిపోయారు. ఆ కథ ఏంటంటే శివుడు పార్వతి ఆకాశంలో వెళుతున్నారు. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికైతే. కింద సనత్ కుమారుడు ఉన్నాడు, ఆయన కుటీరంలో కూర్చునేదో ఆయన తన పని ఏదో తాను చేసుకుంటున్నాడు, బొంత కుట్టుకుంటున్నాడు. సనత్ కుమారుడు జ్ఞాని, ఆయన బొంత కప్పుకుంటుంది. బొంత ఒకటి అవసరం కదా, దానికి ఏదో చిల్లు ఉంటే ఆ చిల్లుకు టాకీ వేసుకుంటే రాత్రిపూట విశ్రాంతిగా హైవే పడుకోవచ్చు చలికాలం. అందుకోసం కుట్టుకుంటున్నాడు ఆయన. శివుడు పార్వతి వెళ్ళిపోతున్నారు పైన, ఆయన వెళ్తా ఆయన గిట చూసుకుంటూ వెళ్తుంటే ఆవిడ కిందకి చూస్తోంది. ఆవిడ కిందే ఉండే ఆవిడ అడిగింది, ఈ నిర్జన ప్రదేశంలో చిన్న పాక ఏదో కుటీరం ఏదో ఉంది, ఇది ఏమిటి అని అడిగింది. అంటే ఆయన అన్నాడు, ఎందుకు అవన్నీ మనకి పద అన్నారు ఆయన. అనేప్పటికీ అలా అనేప్పటికీ ఆవిడ ఉత్సాహం మరింత పెరిగింది. తెలియదు అసలు ఆ కుటీరం ఏమిటి, దాంట్లో ఎవడో ఎవడో ముసలాయన ఎవడో ఎవడో పెద్ద ఆయన ఎవడో కనపడుతున్నాడు అక్కడ, ఎవడాయినా అని అడిగాడు. అంటే శివుడు అన్నాడు, ఇప్పుడు ఈ వివరాలన్నీ అవసరమా అని అడిగాడు. అంటే ఆవిడ ఆగింది, అయ్యో శివ ఆగు అవసరము చెప్పు. అంటే ఆయన అన్నాడు, చూడు సనత్ కుమారుడు అతను
నీ పేరు ఎక్కడో విన్నట్టుందే అనంత కుమారుడు. ఏమిటి ఆయన ప్రత్యేకత ఏమిటి? ఆయన ఆత్మజ్ఞాని, ఆయన పూర్ణ తత్వము తెలుసున్న ఆత్మజ్ఞాని. సరిపడింది కదా పద అన్నాడు ఆయన. ఓసారి ఆయన్ని దర్శించి వెళ్దాం అంటే ఆయన అంటాడు, ఈ ఆత్మజ్ఞానితో పెట్టుకోకు, ఎందుకంటే ఆవిడ మాయ కదా. ఆత్మజ్ఞానం అంటే మాయను జీవించిన వాళ్ళు, ఇది ఈ కాంబినేషన్ బాగుండదు అంటే నువ్వు ఆయనతో పెట్టుకోకు, మన దాన్ని మనం పోదాం రా అంటే నో, నేను ఆయన్ని చూడాల్సిందే ఆత్మజ్ఞానం. ఇంక చేసేదేమండి, జీవితారు కింద ఆయన చూసి దండం పెడతారు, పార్వతీ పరమేశ్వరుడు జగన్ జగత్ మాతాపితరుడు అని దండం పెడతాడు. ఆశీర్వదినో అదియో ఆవిడ అంటుంది, నీకు ఒక కోరిక, నువ్వంటే ఆత్మజ్ఞాని అని చెప్పినాడు నా భర్త శివుడు, నాకెంతో సంతోషం అనిపించింది, నీకు ఒక వరము ఇస్తున్నాను తీసుకోవద్దు అంటే ఆయన అంటాడు, అమ్మా నాకు ఈ వరము అది అక్కర్లేదు, నీ ప్రేమకు నేను ఎంత కృతజ్ఞుడను, వరం ఏమి అక్కర్లేదు అనుకున్నా అంటాడు ఆయన. అంటే ఆవిడ ఉంటుంది, అలా కదయా, నేను జగన్ మాత్రం నీకు వరం ఇస్తానంటుంటే అక్కర్లేదంటే ఏమిటి, ఏదో తెలివి తక్కువ వాళ్ళ ఉన్నావు కాబట్టి కోరుకో అని అంటున్నారు. అంటే శివుడు ఇంట్లో రెడ్డి ఇవ్వాలి వరం పదాన్ని నాకు అంటుంటే ఆవిడ వెళ్ళదు. ఆయన మళ్ళీ ఏమంటాడంటే, అమ్మా నాకు వరం ఏమీ బుద్ధికి తోచటం లేదు, నువ్వు తోచాలి కదా నాకు ఫలానాది కావాలి అని, అంటే అదే ఒక వెలిచి అనుభవానికి ఉండాలి, అప్పుడు తక్కువనే అది కావాలి అని మనం చెప్పవచ్చు. అది తోచాలి కదా, నాకేం తోచట్లేదమ్మా, నాకే వరమో వద్దు అంటాడు. అంటే అది కోపం వస్తుంది. అదేమిటి అలా అంటావు, నేనేమో రెండోసారి కూడా చెప్తుంటే మర్యాద ఉండక్కర్లేదా, వరం తీసుకోవాలా, ఇదే వరం తీసుకోవాలి కానీ వద్దంటే అంటే ఆయన అయ్యో అలాగే నన్ను క్షమించమ్మా, సరే ఇంకా మరి వరం తప్పనిసరి కనుక ఈ బొంత కుట్టుకునేప్పుడు ఈ సూది ఇటు గుచ్చిన సూది ఆ తెచ్చిట్లా వరం అనేప్పుడు ఆవిడ తన్నైపోతుంది. అంటే వాడికి అంతకంటే వాడు కోరుకోదగ్గ వరం ఏం దొరకలేదన్నమాట. ఆవిడ హర్త అవుతుంది, నన్ను జగన్మాతను వీడు అవమానం చేసినాడు, ఏదో వజ్రాలో వైద్యాలో ఏదో వరం అడగాలి కానీ ఏమి అడగకునే సూర్య అతికిచ్చి బయట వచ్చి ఇట్లా అనే పరిహాసం అనుకుంటున్నాడు. అనుకుని నీకు నేను శాపం ఇస్తున్నాను, శివుడే ఏమొద్దనుకుంటే ఇచ్చేస్తున్నాను శాపము, నువ్వు ఒంటులైపో అని శిపిస్తున్నాడు. శివుడు అంటాడు, సరే వచ్చిన పని ఏంది పదని ఆవిడ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకేమి ఇంకేముంది అక్కడ, పరిస్థితి చెడింది కదా, వెళ్ళిపోతాడు. ఈయన ఒంటి అయిపోతాడు, అయిపోతుంది, కాలం గడుస్తూ ఉంటుంది, ఏడాది మళ్ళీ ఇంకోసారి శివుడు పార్వతీ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ కుటీరము కొంచెం శిథిలమై ఉంటుంది, ఆవిడ గుర్తొస్తుంది, ఇది సనత్ కుమారుడు ఉండాల్సిన కుటీరము, ఒంటి అయిపోయింది, ఒంటి అయి ఉంటాడు, ఒంటిగా ఉండి ఉండాలి, లోపల ఒంటి కనపడుతుంది అక్కడ. అదే సనత్ కుమారుడు, నేను ఒకసారి ఆయన్ని చూస్తాను, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందో లేదో చూస్తాను అంటున్నాడు. అంటే శివుడు అంటాడు, నువ్వేదో శాపం ఇచ్చావు, ఆయన నిన్ను శాపం అనుభవిస్తున్నాడు కదా, మళ్ళీ ఎందుకు ఆయన్ని డిస్టర్బ్ చేయటం, అంటే అదేం కుదరదు వెళ్లాల్సిందే, మళ్ళీ దిగుతాను. ఏమైనా సమత్ కుమారా బాగున్నావా అని అడుగుతాను, ఆయన బాగానే ఉన్నానంటాడు, ఒంట రూపంలో ఉంటాడు ఆయన. అప్పుడు ఆవిడ, నిన్ను నేను ఒంటకమ్మని చెప్పించాను, నువ్వు ఆత్మజ్ఞానివి, ఆ శాపంతో నువ్వు చాలా దుఃఖపడుతూ ఉండుంటావు ఈ సంవత్సర కాలము అంటున్నాడు. అంటే ఆయన, నేను ఏ దుఃఖాన్ని పొందలేదమ్మా, పైగా అది వరం, నువ్వు శాపం అనుకున్నావు కానీ నాకు అది వరమే అయినది, ఎందుకంటే ఇది రుణ్ణి ఉడికించడం తినాల్సి వచ్చింది. ఇప్పుడు ఆకలి వేస్తే ఆ చుట్టుపక్కల పొదలు ఏవో ఉన్నాయి, బుషెస్ మొక్కలు ఏవో ఉన్నాయి, వాటి నుంచి ఆ అగ్రభాగమునందు ఉండే చిగుళ్లను, నాలుగు చిగుళ్లను పీక్కుని అదిలేస్తే కడుపు నిండిపోతుంది. ఈ వంట ఈ సమస్య ఏమీ లేకుండగా, ఈ బొంట కుట్టుకోవడం ఈ సమస్యలు కూడా లేకుండగా నేను హాయిగా ఉన్నాను అని అంటాడు. అంటే ఆవిడ అంటుంది, సరే పోనీ అయ్యలేదు, ఆవిడ కోపం కొంచెం సిగ్గుపడి
నీ ఒంటే కాకుండా మళ్ళీ సనస్కుమారుల్లా అయిపోయి ఇట్లాగా నీకు శాపాన్ని ఉపసంహారం చేస్తానంటే అదే అక్కర్లేదమ్మా, ఇలాగే ఉన్నది అనేప్పటికీ ఆవిడ అప్పుడు సిగ్గుపడి ఆయనకు దండం పెట్టి, ఓహో ఆత్మజ్ఞానం అంటే ఇలా ఉంటాడా అని తన శాపాన్ని ఉపసంహరించుకుని ఆవిడ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆయన సనత్కుమారుడుగా ఉంటాడు. ఇది కథ. కాబట్టి ఇక్కడ చెప్పదగ్గ కథ ఏమో అని నాకు అనిపించింది. కృతం కృత్యం ఉండదగ్గది ఏమీ లేదు. అది జ్ఞాని యొక్క లక్షణం. అయితే ఇప్పుడు జ్ఞాని ఎలా ఉంటాడు? ఒక శిలాప్రతిమ వలె కదలకుండా పండుతాడా? అలా ఏముండడు. మరి ఏం చేస్తాడు? చేయాల్సింది ఏమీ లేదు కదా. చేయాల్సింది అంతా చేసేసాడు కదా. ఆయనకంటూ తన సొంతానికి చేసుకునేది ఏమీ లేదు కదా. అంచేత నీకు చేయాల్సింది ఏమీ లేదు. వాడు ఒక శిల వలె, ఒక ప్రతిమ వలె ఓ మూల పడి ఉండాల్సి ఉంటుంది. నో, అలా కాదు. ఆయన ఇంకా కష్టపడి పని చేస్తూనే ఉంటాడు. చాలా మంచి మంచి విషయములను ఆచరిస్తూ, శాస్త్రీయమైన విషయములను ఆచరిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసిన, తాను పొందిన ఆ పూర్ణత్వాన్ని ఇతర జనులు కూడా పొంది కృతార్థం కావాలి అనే ప్రేమతో దాన్నే లోకానుగ్రహము అంటారు. లోకమును, లోకులను, జనులను అనుగ్రహించేటువంటి కోరికతో ఆయన చక్కటి శాస్త్రీయమైన ప్రవృత్తిని కలిగి ఉంటాడు అని చెప్తున్నారు ఆ శ్లోకం. ఓకే. అథవా కృతకృత్యోపి లోకానుగ్రహకామ్యయా శాస్త్రీయేనైవ మార్గేణ భక్తేహం కామమ క్షతి. అని జ్ఞాని యొక్క మాట ఇది. జ్ఞాని అహం, నేను అనే భావంలో చెప్తున్నాడు. సో పదచ్ఛేదము అథవా కృతకృత్య అపి లోకానుగ్రహకామ్యయా శాస్త్రీయేన ఏవా మార్గేణ వర్తే అహం కా మమ క్షతి. రండి. చెప్పండి ఒకసారి. చూడండి, వారికి ఆ కారు అడ్డుందా? దయచేసి వెళ్ళి అన్నాను. వెల్కమ్. మేమే మీకు సాధ్యం చెప్పాలి. పర్వాలేదు, ప్లీజ్ టేక్ కేర్. థ్యాంక్ యూ. అథవా కానుచో కృతకృత్యోపి అహం, నేను కృతకృత్యోపి కృతార్థుడనే అయినప్పటికీ లోకానుగ్రహకామ్యయా జనులను అనుగ్రహించే కోరికతో శాస్త్రీయేన శాస్త్రముచే నిర్దేశించబడిన మార్గేణ ఏవా మార్గముచే మాత్రమే వర్తే జీవిస్తున్నాను. మమ నాకు క్షతి నష్టము కాయేమిగలదు. ఇప్పుడు జ్ఞానం ఉన్నాడండి, ఆయన భస్మ పెట్టుకుని శివుణ్ణి పూజించక్కర్లేదు. ఎందుకంటే ఆయనే శివస్వరూపుడు కదా. శివోహం శివోహం. ఆయన బూడిది పెట్టుకుని పూజించక్కర్లేదు, అయినా బూడిది పెట్టుకుంటాడు. ఎందుకంటే ముఖాన్ని బొట్టు పెట్టుకోమని శాస్త్రం చెప్పింది కదా, కాబట్టి పెట్టుకుంటాడు. జ్ఞాని ఓం నమ శివాయ అని అనక్కర్లేదు. ఎందుకని, ఆయనే శివస్వరూపుడు కదా. ఓం నమ శివాయ అన్నాం ఎందుకు? శివోహం అనుకునే వాడికి ఓం నమ శివాయ అక్కర్లేదుగా. కానీ అందరూ ఓం నమ శివాయ అంటే పాపం వాళ్ళకి ఆ ఈశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అనే భావంతో ఆయన ఓం నమ శివాయ అంటాడు.
ఈ విధంగా లోకానుగ్రహము జనులకు అనుగ్రహించుట, జనులను అనుగ్రహించుట అనే కోరికతో శాస్త్రీయమైన మార్గవేదికలతో దానిని ఆయన అనుసరిస్తాడు. తన కోసం కాదు, తన కోసం ఏమీ అనుసరించట్లేదు, జనులకు ఒక ఆదర్శంగా నిలబడుట కొరకు అనుసరిస్తాడు. అలా అనుసరిస్తే ఆయన పొందాల్సింది ఏమీ లేదు. నష్టం అంటే ఏమి ఉండదు కదా, నాకు నష్టమే ఉంది, నా ప్రవృత్తి వలన 10 మందికి ఉపకారం కలుగుతుంది, నాకంటూ పొందవలసినది ఏమీ లేదు. నేను చేసిన దానివల్ల ఇతరులకు ఉపకారం కలిగితే దీంట్లో నేను నష్టపోయేది ఏమి ఉండదండి అంటున్నాడు. అంటే నేను ఆ విధంగా తప్పనిసరిగా చేస్తాను అని జ్ఞాని యొక్క స్వరూపం. జగనే జ్ఞానులు కేవలము లోకానుగ్రహం కోసమే జనులను అనుగ్రహించట కొరకు మాత్రమే ఏవో కొన్ని శాస్త్రీయమైన కర్మలను చేస్తూ ఉంటారు. కాబట్టి అయితే దీంట్లో చిన్న ఇబ్బంది లేకపోలేదు. లోకానుగ్రహం కోసం చేస్తున్నాము అని పేరు పెట్టి అన్ని రకములైన పనులు చేస్తే అది దానికి దీన్ని వర్తింప చేయకూడదు. మీరు డొనేషన్స్ ఇంజనీరింగ్ కాలేజీ నడిపిస్తూ మేము లోకాన్ని అనుగ్రహించడం కోసం ఇంజనీరింగ్ కాలేజీ నడిపిస్తున్నాము అనుకోవడం. ఇంజనీరింగ్ కాలేజీని చాలా మంది పెట్టారు, దీనికోసం స్వామీజీని కూడా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టలేదు లోకానుగ్రహం పేరుతో. అలా కొంతమంది స్వామీజీలు పెట్టి భంగపాటు జరిగినారు. లోకానుగ్రహం పేరుతో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టక్కర్లేదు. లోకానుగ్రహం పేరుతో బస్సులు ఇక్కడి నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి ఇక్కడికి బస్సులు, ప్రైవేట్ బస్సులు నడపక్కర్లేదు. అది నడిపేవాళ్ళు చాలా మంది ఉన్నారు. లోకానుగ్రహం పేరుతో మీరు ఏదైనా 4 మంచి మాటలు వాళ్ళకి బోధిస్తే బాగుంది. వాళ్ళని మిస్మీడ్ చేసిన మాటలు చెప్పి దానికి లోకానుగ్రహము అని చెప్పకండి. కామ్యకర్మల్ని బోధించుటం అది లోకానుగ్రహము కాదు. జనులను తప్పుదారి పట్టిస్తాం, కామ్యకర్మల్ని బోధించరాదు. శాస్త్రంలో పెద్ద విచారము కలదు. కోరికలను కోరుకోండి అని మీరు బోధించక్కర్లేదు, వాళ్ళకున్నాయి ఎప్పటికే, అది అక్కర్లేదు బోధించడం. మీరు కోరికల్ని విడిచిపెట్టండి అని బోధిస్తే బాగుంది, అది శాస్త్రీయ మార్గం. కాబట్టి జ్ఞాని ఎలా ఉన్నా తప్పు లేదు కనుక ఆయన ఎలా అయినా ఉండొచ్చు అని అలా చెప్పకూడదు, శాస్త్రీయమైన మార్గంలో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి జ్ఞాని తనకంటూ ప్రయోజనము ఏమీ లేకున్నప్పటికీ జనులను ఉద్ధరించుటకై ఏవో కొన్ని మంచి పనులను శాస్త్రము బోధించిన వాటిని చేసినట్లయితే ఆయన పొందే ఏమి లేకున్నా నష్టమేమున్నది అని చేత ఆయన అలాంటి జ్ఞానం చేస్తాడు అనే అభిప్రాయం. ఓకే, చాలా సింపుల్ శ్లోకం. మళ్ళీ ఉందాము. అథవా లేదా అహం నేను కృతకృత్యోపి, కృతార్థుడనే అయినప్పటికీ లోకానుగ్రహ కామ్యయా, జనులను అనుగ్రహించే కోరికతో శాస్త్రీయైన శాస్త్రముచే బోధింపబడిన మార్గేణ మార్గము చేతనే ప్రవర్తిస్తున్నాను. మా నాకు కష్టము కాలి శ్లోకము అసలుగ్రహకామ్యయాస్త్రీయమార్గేణి. ఉండండి, ఒక 5 మినిట్స్ నేను గ్యాప్ తీసుకుంటాను, కొంచెం రిలాక్స్ రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. మాట్లాడుతున్నాను.
మహాత్ముడు ఎప్పుడు కూడా హరి ఓం అలాగే మహాత్ముడు ఎప్పుడు కూడా అందులో ఉన్నటువంటి మహత్యాన్ని ప్రకటించదు. మన స్వామిజీ కూడా ఎప్పుడు ఇప్పుడు మన మన దగ్గరికి చాలా కాలం నుంచి వచ్చేది ఎవరు మన రాడు జయలక్ష్మి నాని అమ్మగారు. ఆమె ఒకసారి ఈ సత్సంగాన్ని అటెండ్ అయ్యి ఇంటికి పోతున్నది. ఇక్కడ అది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాటిన తర్వాత చీకటి పడుతుంది కొద్దిగా. దీని గురించి మోటార్ సైకిల్ మీద ఇద్దరు వచ్చి చేరి స్నాక్ చేయటమని పొంగి పట్టుకున్నాను. పట్టుకున్న వరకు అదేమైందంటే వాళ్ళు ఈయన స్నానం చేయడం వాళ్ళు వాళ్ళ మీద మోటార్ సైకిల్ పడ్డది. అరే వాళ్ళు వాళ్ళు లేవలేకపోతున్నారు వెళ్ళిపోయింది ఇంత లోపలి. లేకుంటే ఆ స్వామిజీ రక్షించాడు. ఎవరు ఎంతమందిని స్నానం చేశారు వారు ఆమెను గొలుసు లాగుతామని చూసి వాళ్ళ మీద అది పడిపోయింది. అంటే మహాపురుషులు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రకటించరు, మనం ఉన్నటువంటి దాన్ని ప్రకటించరు. స్వామిజీ సామాన్యుడు కాదు, ఆయన అంతర్యామి, అన్ని విషయాలు ఆయన తెలుసు. అంచేత స్వామిజీ ముందు మనం మాట్లాడడం చెప్పడం అనేది తెలుగు సనత్కుమార్ స్టోరీ చెప్పినది. నేను అలాగే విన్నానంటే సో మాతాజీ దర్శనం చేయాలి అని అనుకో. సో కొంచెం మాంగనీకి కొంచెం మాంగనీకి ఇచ్చానే పోరా సంకల్పనే పోరా. సో ఫిర్ ఉన్న షాప్ దగ్గర జాతే స్పీడ్ జాతే షాప్ దగ్గర. సో వెళ్ళే పోతే అది ఇట్లా గమ్మంటే సో వెళ్ళి గాన్వర్ పంజాం. సో బేల్ బంజా బేల్కి నేను బెకారే ఆర్ కుచ్ నంబర్ దాని బేల్ బంజా. సో బేల్ బంజాతే సో ఫిర్ నెక్స్ట్ ఇయర్ ఫిర్ దేఖ స్వామిజీ బతాయే ఘుమ్తే ఘుమ్తే దుబారా ఆతే దేఖే తో బోలి అభీ తో ఉస్ కౌంటర్ యే హో గయా హోగా కే కామ్ కేవల్ కమ్ హో గయా హోగా. సో బోలి కైసా బేటా అభీ కుచ్ అక్కల ఠికానా ఆయా హై మాతాజీ ఆప్కి బడీ కృపా హై. పేలే తో స్వామిజీ జేసా బోలే నా పేలే తో పక్కా కా ఖానా పడతా థా అది పెద్ద ఖాళీ డబ్బులు తింగల్ జానా ఉదర్ దేనా పడతాకి బడీ కృపా హై. అచ్చా ఫిర్భీ తుమరా నీ జా ఊన్ బన్ జా నెక్స్ట్ టైమ్ ఐసా బోలే నా. సో ఫిర్ పేలే గే ఫిర్ నెక్స్ట్ తీసరే సార్ ఆయే. సో కభీ సుధర్ గయా హోగా. సో కుచ్ పేలే
बेटा अभी क्या हाल है? माता जी आपकी बहुत कृपा है, क्योंकि बैल थे तो कांटा कूटा नहीं खा सकते थे, खाली पत्ता ही खाना होता था, घास खाना होता। अभी तो आपकी बड़ी कृपा है, अभी पत्ता नहीं मिले तो कांटा भी है। और इतना बड़ा क्या बोलते ऊंट का बड़ा नेक होता है ना, तो बस पत्ता भी मिल जाता है, आपकी बड़ी कृपा है। तो देखिये ऐसे ये हाल है, तो फिर देखिए तो आप ज्ञानी मतलब कैसे होते हैं? तो बोले ठीक है, अभी भी कुछ मांग ले, क्योंकि देवता आते हैं तो खाली हाथ नहीं जाते हैं, तो कुछ ना कुछ दे के ही जाना चाहिए, तो अभी भी कुछ मांग ले। तो उन्होंने बोले सर क्या मांगने मांग ले, मुझे भिखारी बनना चाहिए, देने वाला तो ऊपर रहता है, लेने वाला का हाथ नीचे रहता, तो आप फिर देना ही सर, आपको वो अगर कुछ चाहिए तो मांग लो। तो फिर बोलते ठीक है, मुझे अगर माँ बोला है तो एक बार सही में मुझे आपकी माँ बनने का मौका दीजिए। तो वही जो है समझ कुमार स्कंद रूप में आते हैं, स्कंद जो है ना कार्तिक वो सनत कुमार का योगदान माना जाता है, कुमार कुमार उतना ही मेरा वर्णन था। तो मैं और थोड़ा वर्णन वो तो स्वामी जी बताए क्या सुनी की बात बता रहे ना, मकान में नॉर्थ में सर सुना एक्चुअली मकान में बैठा सब बच्चे को समझाने के लिए कहानी है बस। तो मकान में बैठे थे और नॉर्थ में क्या होता है भिक्षा मांगने जाते हैं ना, तो आटा ले लेते, कुछ तो पका के अन्न लेते हैं, कुछ लोग आटा ले लेते हैं, और उसको घर में जब लग लोग रोटी बनाते हो तवा चाहिए गैस चाहिए सब चाहिए, तो महात्मा लोग क्या करते हैं आटा को एक ही पात्र रखते हैं, एक ही पात्र भिक्षा के लिए जाएंगे उसी में, और नहाने के लिए जाएंगे उसी में, चट्टी डबल भी जाएंगे उसी में, उसी में लेके शिव जी का बोले पानी भी चढ़ाएंगे, सब एक ही बर्तन रखना होता। तो वो रोटी टीका बनाते महात्मा लोग टिक्कड़ बोलते हैं, आटा को गोंद के बड़ा मोटा मोटा टिक्कड़ है ना, इतना साइज का होगा जैसा आप लोग बोलते ना डोसा छिन्न होता है, फिर दूसरा होता है उत्तप्पा कुछ बोलते हैं ना टिक होता है, जैसा टिक्कड़ जो है रोटी पतला होती है टिक्कड़ मोटी होती है। तो क्या करते है वो आटा मकान में पत्ती जल रहा था, तो बर्ती के ऊपर बैठ के बर्ती का जो आग है क्या बोल है ना जलता हुआ बोल उसमें टिकड़ सेक रहे हैं। तो पर्वत की जो आकाश मार्ग में जा रहे हैं तो बोलते देखो तुम्हारे लिए घर द्वार छोड़ के कैसी लोग जीना जीते हैं, तो मतलब बोलते पर्वत जी तुम उनका गहरा ही समझ नहीं पाओगे ना, ना तुम ऐसा ही बोलते हो डालने के लिए है ना, मुझे जाना ही दर्शन करने के लिए सब जाते हैं नीचे, पार्वती और शंकर दोनों पेट बदल के जाते हैं। तो दर्शन के लिए जब वहां पहुंचते हैं मुझे दीक्षाम दे तो पीछे एक टिकट उठा के दे देते हैं पार्वती और शिव जी को। तो उन्होंने बोले कौन किसको दीक्षा दे रहे उनका सफल तो देखो, तब जब देखते हैं तो सफल तो देखो तो बोलते वापस दो रोटी, मतलब इतना विक्षेप नहीं होना चाहते इतना तो कैसी स्थिति में रहते कि निशंकल अवस्था में एक विचार एक मांगना थे दर्शन भी भगवान हम भगवाना है दर्शन करो वो उनके विक्षेप लगती है अपना स्थिति में रहने वालों को। इसलिए अपना आशा था गीता के अंत में आता था ज्ञानी का स्थिति ऐसा होता है आंख खुला हो तो आंख बंद करना भी उनके लिए प्रोजेक्ट लगता है, बंद है आंख खुलना भी एक प्रोजेक्ट है, मतलब जो है इस स्थिति में रुक्त है उसको चेंज करने की उनको कोई कोई नहीं है जरूरत ही नहीं है, फ्रीविल का पूर्ण उपयोग हुआ है कि फ्रीविल की भी जरूरत ही नहीं है हमको, फ्रीविल का चरण का जना ही पूर्णता का कई काम अब आपका గుడ్ హిందీ ఇస్ గుడ్ యూ నో, హిందీ మన మాతృభాష అదే మన రాష్ట్ర భాష, తెలుగు మాతృభాష హిందీ రాష్ట్ర భాష, వెరీ నైస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ ఆల్సో. అవును ఒకసారి అలాంటి అవకాశం లభిస్తేనే మనకి మనుషులో ఉండే ఆ టాలెంట్ బయటపడుతుంది. వెరీ నైస్.